పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బొట్టాయిగూడెంలో డప్పు కళాకారులకు శిక్షణ నిర్వహించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కేవీపీఎస్ జిల్లా అప్లాన్ కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ డప్పు కళాకారులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంక్రాంతికి కోడిపందాలు, పేకాట, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. కరోనా కాలంలో నష్టపోయిన డప్పు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొండపాటి గంగరాజు, వెంకటేశ్వరరావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే గజ్జలు బట్టలు డప్పులు ఇవ్వాలని కానీ ఇవ్వట్లేదు ఇప్పటి వరకు. అలాగే 10 సంవత్సరం కూడా డప్పు కళాకారులకి 5 రోజులు శిక్షణ ఇవ్వాలి, జిల్లాల వ్యాప్తంగా డప్పు పండుగ పెట్టి, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం చేయట్లేదు. దాన్ని చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు రేపు వచ్చిన రాబోయే సంక్రాంతి టైంలోని డప్పు కళాకారుల సంఘంగా మేము ప్రభుత్వానికి ప్రజలకి వివరించుకుంటా ఉన్నాం. డప్పు కళాకారులు ఒక మండల కమిటీ ఆధ్వర్యంలోని సంక్రాంతి పండుగ టైంలోని డప్పు కళాకారులకి ఈ శిక్షణ ఇవ్వాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున పండుగ టైంలోని అసాంఘిక కార్యకలాపాలు, ఊరు పందాలు కానీ అలాగే ప్యాకెట్లకు కానీ ప్రజలందరూ వెళ్లకుండా గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలని, కబడ్డీ కానీ వాలీబాల్ కానీ అలాగే డప్పు శిక్షణ తరగతులు కానీ అవి పెట్టుకుని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని డప్పు కళాకారుల తరఫున తెలియజేస్తాను. అంతేకాదు మన పోలవరం ఎమ్మెల్యే గారు ఈ రోజున ప్రకటన చేశారు, అందరూ కూడా ఇంటికాడ ఉండండి, పండుగ కోడిపందలు వేయొద్దని, దానికి అక్షరం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మంచి ప్రకటన చేశారని, అంటే డప్పు కళాకారులకు కూడా 45 సంవత్సరాలకి పెన్షన్ నమోదు చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డప్పు కళాకారులు పేదలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే కరోనా లాక్డౌన్ టైంలో కూడా పెళ్లిళ్ళు కట్టలేక ఇబ్బంది పడ్డారు. అంటే ఎప్పుడైనా కానీ డప్పు కళాకారులకు శిక్షణ ఇప్పించి ప్రతి డప్పు కళాకారులకు డప్పులు, గజ్జలు, బట్టలు ఇవ్వాలని మా డప్పు కళాకారుల సంఘం మండల కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. రేపు రాబోయే సంక్రాంతి సీజన్లో కోడిపందాలు మానండి, క్రీడల్ని ప్రోత్సహించండి, గ్రామీణ క్రీడల్ని. గ్రామీణ క్రీడలు ప్రోత్సహించడం వల్ల కుటుంబాలు కానీ ప్రజలందరూ కూడా బాగుంటారని, అలాగే డప్పు కళాకారులకు శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పి డప్పు కళాకారుల సంఘం తరఫు తెలియజేస్తున్నాం. ఇవ్వాలి డప్పు కళాకారులకి శిక్షణ, డప్పు కళాకారులకి శిక్షణ, డప్పు కళాకారుల శిక్షణ మారాలి.